హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బుల్లితెర హీరోయిన్స్ని మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాం. మరి సీరియల్స్లో నటించే ఈ హీరోయిన్స్ ఒక్క ఎపిసోడ్కు ఎంత తీసుకుంటారు అనేది చాలామంది మనసులో ఉండే సందేహం. ఈ వీడియోలో మనం ఏ సీరియల్ హీరోయిన్ ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది తెలుసుకుందాం. తెలుగులో టాప్ సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్లో హీరోయిన్గా చేస్తున్న ప్రేమి విశ్వనాథ్ ఒక్కో ఎపిసోడ్కి 25,000 నుంచి 30,000 మధ్య తీసుకుంటారు అనేది సమాచారం. అన్ని సీరియల్ హీరోయిన్స్ కన్నా ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బుల్లితెర మరో టాప్ హీరోయిన్ సుహాసిని. చిన్న సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బుల్లితెర మీద సెటిల్ అయ్యింది. సుహాసిని ఒక్కో ఎపిసోడ్కి 20,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. అగ్నిసాక్షి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మరో బుల్లితెర హీరోయిన్ ఐశ్వర్య. ఒక్కో ఎపిసోడ్కి 15,000 నుంచి 20,000 దాకా తీసుకుంటారు. నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్లో నటిస్తుంది నవ్యస్వామి. నవ్యస్వామి ఒక్కో ఎపిసోడ్కి 15,000 నుంచి 18,000 మధ్య తీసుకుంటారట రెమ్యునేషన్. రాధమ్మ కూతురు సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నే. దీప్తి మన్నే ఒక్కో ఎపిసోడ్కి 15,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. పల్లవి రామశెట్టి బుల్లితెర సౌందర్యగా పేరు తెచ్చుకుంది. భార్యామణి, ఆడదే ఆధారం సీరియల్స్లో కూడా చేసింది. పల్లవి ఒక్కో ఎపిసోడ్కి రెమ్యునరేషన్ 15,000 దాకా ఉంటుంది. కథలో రాజకుమారి సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యింది ఆశికా పదుకొనే. ప్రస్తుతం త్రినయని సీరియల్లో నటిస్తుంది. ఈమె ఒక్కో ఎపిసోడ్కి 10,000 నుంచి 12,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. కుంకుమ పువ్వు, ముద్దమందారం లాంటి సీరియల్స్లో అత్త, అమ్మ వంటి క్యారెక్టర్స్తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హరిత. హరిత ఒక్క ఎపిసోడ్కు 12,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. గుండమ్మ కథ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది పూజామూర్తి. పూజ ఒక్క ఎపిసోడ్కి 8,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ప్రేమ ఎంత మధురం సీరియల్లో అనుగా నటిస్తుంది వర్ష. వర్షకిది తెలుగులో మొదటి సీరియల్. వర్ష ఒక్కో ఎపిసోడ్కు 15,000 దాకా తీసుకుంటారు. నెంబర్ 1 కోడలు సీరియల్ హీరోయిన్ మధుమిత. మధుమిత ఒక ఎపిసోడ్కి 10,000 నుంచి 12,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. వదినమ్మ సీరియల్లో సీత క్యారెక్టర్లో చేస్తుంది సుజిత. సుజిత ఒక్కో ఎపిసోడ్కి 10,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. శశిరేఖ పరిణయం సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మేఘనా లోకేష్. ప్రస్తుతం రక్త సంబంధం, కళ్యాణ వైభోగం సీరియల్స్లో నటిస్తుంది. మేఘనా లోకేష్ ఒక్కో ఎపిసోడ్కు 20,000 దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు.